హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక అద్భుతం గురించి తెలుసుకుందాం. కొన్ని అద్భుతాల గురించి మనం వింటూ ఉంటాం, కొన్ని అద్భుతాల గురించి రకరకాలుగా మనం వినాల్సి వస్తుంది. అలాంటి అద్భుతాలు మన కళ్ళ ముందు జరిగితే ఎలా ఉంటుంది? ఆశ్చర్యపోతాం. ఈ ప్రపంచంలో దేవుడు ఉన్నాడని నమ్మేవారు కొందరైతే, లేడు అని అనుకునేవారు ఇంకొందరు. నిజమే, చాలామంది విశ్వసిస్తూ ఉంటే మరికొందరు విమర్శలు చేస్తారు. ఆచరణ, అనుకరణ ఇవాళన్నీ చేస్తూ ఉంటారు. ఇక మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఈ వీడియో మీరు లైక్ చేసి ఉండకపోతే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంతోమంది తమ ఇష్టదైవాలను పూజిస్తూనే ఉంటారు ప్రపంచంలో. వారి మహిమల గురించి కూడా తెలియజేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఏ దేవుడి గురించి చెప్పుకోవడానికి అనేక గ్రంథాలు కూడా ఉన్నాయి మన దగ్గర. ఇక పూర్వం చరిత్రలు ఇలా చెప్పుకుంటూ పోతే వాటి గురించి ఎన్నో గ్రంథాల్లో వెల్లడించి ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ఆలయంలో చేస్తున్నటువంటి ఒక ఆచారం గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు ఉన్నాడని నమ్మడానికి ఇది ఒక వాస్తవ ఘటన అని ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉన్నారు. మీరు కూడా ఈ వీడియో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నమ్మకం అనేది ఖచ్చితంగా ఉందని ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. ఈ వీడియోని చూసి ఏదైనా నది లేక కాలువలు, చెరువులు, సముద్రాలు ఇలాంటి నీరు ఉన్న ప్రాంతాల్లో ఏదైనా బరువైన వస్తువును వేస్తే ఖచ్చితంగా మునిగిపోతుంది. ఇక లోహాలతో తయారు చేసిన విగ్రహాలు, రాతి విగ్రహాలు వేస్తే ఖచ్చితంగా నీటిలో మునిగిపోతాయి. కానీ ఇక్కడ నదిలో మాత్రం ఒక 10 కేజీల రాతి విగ్రహాన్ని వేసినా అది ఇంచు కూడా మునగలేదు. పైగా నీటి ప్రవాహం ఎంతో వేగంగా వెళ్తోంది. దీన్ని చూసిన అక్కడి భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆనందంతో ఆ దేవుణ్ణి స్మరించుకున్నారు. నిజంగా ఇది దైవలీలే కదా. ఎంతో బరువైన విగ్రహాలు ఖచ్చితంగా మునిగిపోతాయి. దాదాపు 50 నుండి 100 గ్రాముల విగ్రహాలే మునిగిపోతాయి. అలాంటిది 10 కేజీల విగ్రహం నీటిపై తేలియాడడం మామూలు విషయం కాదు. అంతేకాదు, ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సంఘటన జరిగేది మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రవాహం ఒకవైపు ముందుకెళ్తూ ఉంటే ఆ విగ్రహం మాత్రం వెనక్కి వస్తుంది. దీన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. నిజంగా ఇది ఒక దైవలీల అంటున్నారు. అది ఒక శ్రీరాముని విగ్రహం. ఆ విగ్రహం నీటిపైన తేలియాడుతూ ఉంది. ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు మీరు. అక్కడ ఎంతోమంది దీన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేస్తున్నారు. నిజంగా ఇది దైవలీల కాదా? మరి ఆ విగ్రహం ఎందుకు ఇలా తేలియాడుతూ ఉంది? ఏ లోహమైనా 10 కేజీల బరువు ఉందంటే అందులో ఏది కలిపినా సరే మునిగిపోతుంది. నిజంగా ఈ ఆలయంలో జరిగిన సంఘటన మాత్రం విచిత్రంగానే తోస్తోంది అందరికీ. ఈ వీడియోని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దేవుడి లీలలు ఉన్నాయి అని నమ్ముతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, మీరు కూడా ఈ దేవుడి లీల చూసి ఏమనుకుంటున్నారు? ఇది కావాలని చేసిందా, మ్యాజికా, లేకపోతే ఒరిజినల్గా దేవుడి లీలనా? కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.